నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆడపిల్లలకు సంబంధించిన ఒక విషయం అండి. పిల్లలు మంచి మంచి చదువులు పోటీ పడి చదువుతున్నారు, మంచి ర్యాంకులు సంపాదిస్తున్నారు. పగలు రాత్రి కష్టపడితేనే కదా ర్యాంక్ వచ్చేది. ఎంబీఏలని, ఎంసీఏలని, సిఏలని, ఐసీడబ్ల్యూ, ఇట్లా అన్ని రంగాలకి సంబంధించి వారికి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది బాగా చదివి ఉన్నతంగా పాస్ అవుతున్నారు. కానీ చాలామంది ఇంటికే పరిమితం అయిపోతున్నారండి. కారణం ఏదైనా కావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కరిని అడిగితే ఏం చదువుకున్నావమ్మా అంటే ఎంతెంత పెద్ద పెద్ద చదువుల విషయాలు చెప్తారో, మరి ఎందుకు ఇంట్లోనే ఉంటున్నావు అంటే ఆన్సర్ ఉండదు. భలే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అలా చూసినప్పుడు. కొంతమందికి ఏదో కాలేజీకి వెళ్దాం, చదివేసుకుందాం, చదువు వచ్చేస్తుంటే చదివేసుకుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు, ఈ పనంతా ఎవరు చేస్తారని ఉద్యోగాలు చేయబుద్ది కాదు. ఇంట్లో సాగుతోంది అనుకో, బాగా డబ్బులు ఉండటము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ప్రూవ్ చేసుకుందామన్న తృష్ణ, జిజ్ఞాస అలాంటివేమీ లేవు, వాళ్ళు ఉంటారు. వీళ్ళు సీట్లు ఇంకొకళ్ళకి వదిలిపెడితే వాళ్ళు చదువుకుంటారు కదా. అదే అనిపోయానండి. వాళ్ళొకళ్ళు వేరే వాళ్ళు వదిలేయచ్చు కదా. ఇంకా ఏవో మామూలుగా ఒక మాదిరి చదువులు కాదమ్మా, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీబీఎస్లు, బిహెచ్ఎంఎస్లు, బిఏఎంఎస్లు చేసిన వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉంటుంటారు. ఎంసెట్ రాసి కష్టపడి చదువుకుని పెళ్లిళ్ళు చేసుకోవటం, ఆడపిల్లలతోనే ఈ సమస్య ఉంటుంది. ఈ పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిలు చదువున్న అమ్మాయి కావాలి, వాళ్ళని ఇంట్లో కూర్చోబెడతారు. పని చేయటం ఇష్టం ఉండదు, పని చేయించకూడదు. మళ్ళీ చదివిన అమ్మాయిని ఎందుకు చూస్తారు? 10th క్లాస్ పిల్లని ఎందుకు చేసుకోవు నువ్వు? అర్థం కాదు. ఎప్పుడు నేను చాలా మందిని చూస్తాను, బీటెక్ అమ్మాయిని, వర్క్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగాలు మానిపించిన బంగారు కొండలు కూడా బోల్డన్ ఉన్నాయి. ఇంట్లో కూర్చోబెడతారు. బంగారు కొండ అంటే నేను ముద్దుగా చెప్పట్లేదు, విరక్తిగా చెప్తున్నా. నువ్వు ఆ కాడికి ఎందుకు వర్క్ చేసే అమ్మాయిని, అంబిషియస్గా ఉన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ అంబిషన్ మొత్తానికి తెగొట్టి. మరి అలాంటప్పుడు ఆడపిల్లలే చెప్పాలి కదా రమ్మగారు, నేను ఇంత చదువుకున్నా, ఇంత కష్టపడ్డా, నన్ను ఉద్యోగం చేయినిస్తేనే నీకు పెళ్లితో, నీకుతో పెళ్లికి ఓకే అని చెప్పారు. ఆడపిల్లలు అలా రెబలియస్గా ఉండలేకపోతారు జయ. మరి అంత కష్టం. పేరెంట్స్ కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అనుకో, ఉద్యోగం కోసం పట్టుపట్టద్దు అంటారు. పిల్లలు లేట్ అయిపోతారంటారు, పిల్లల పెంపకం అంటారు, ఏదో అంటారు. నువ్వు ఇంకా చూడు, నేను ఇంకా కొంతమందిని చూస్తాను, చక్కగా చదువుకుంటారు వాళ్ళు, ఎంబీఏలు, బీటెక్లు ఉంటాయి. పిల్లలకి 2వ క్లాసు పిల్లలు కూడా చదువు చెప్పుకోలేరు వాళ్ళు. ఏమిటో ఈ పనికి మాలినతనం ఆడపిల్లల్లో ఎందుకుంటుందో నాకు ఎప్పటికీ అర్థం కాదు జయ. అంటే చెప్పలేకపోవటమా? అది నాకు తెలియదు. చెప్పుకోలేరు, చెప్పలేకపోతారు, మా పిల్లలు మా మాట వినరు, ఇలాంటివి ఏవో చెప్తారు. ట్యూషన్లకి పంపించేస్తారు, తోలేస్తారు. నువ్వు బీటెక్ చదివావు, ఎంబీఏ చదివావు, ఇంకోటి ఏదో చదివావు, ఉపయోగం ఏముంది పిల్లలకి? కనీసం ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ చదువు? నీకు నీకటు ఉద్యోగానికి కాదు, నీకు విజ్ఞానం ఏ, నీ విజ్ఞానం దేనికి ఉపయోగం? కనీసం ఇంట్లో పిల్లల్ని పెంచుకోవడానికి, పిల్లల చదువులకి వాడుకోకపోతే ఇవాళ రేపు బీకామ్ ఇంటర్మీడియట్ లాంటివి చిన్న మామూలుగా బీకామ్ మామూలు దాన్ని నేను అంటలా, జస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు కూడా పోటా పోటీగా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటున్నారు. అవును, నీకు ఆర్థిక స్వతంత్రం, ఆర్థిక స్వేచ్ఛ, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటం లాంటి ఐడియాలజీతోటి కనుక మీరు చదువుల్లో ముందుకెళ్తే, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అంటే ఎంతసేపు ఆడాలని బయటికే వెళ్ళమంటారా అని మీరు అంత మిగిలిన జనాలంతా పోట్లాడితే నేను చెప్పలేను. కానీ ఎందుకు ఇంత చదువుకోవటం? కనీసం ఇంట్లోకి ఉపయోగపడే వంట అయినా నేర్చుకుని తగలబడరు నిజంగా. అవును, చదువుకునే రోజుల పిల్లలు ఎంత హైరాన్ పడతారు జయ. పాపం పిల్లలు తల్లిగెడతారు కాలేజీలకి, క్లాసులకి, వాటికి, వీటికి, కోర్సులకి, ప్రాజెక్టులకి. అవును, ఇంత కష్టపడి ఓ వంట చేసేవని నేర్చుకోరు, అవసరమైంది ఏవి నేర్చుకోరు, ఓ బట్టలు కుట్టుకోవటం రాదు, ఓ తయారవటం రాదు, కొంపాకోడు శుభ్రం చేసుకోవటం అవేవి రావు. ఈ పనులే, చదువే సరిపోతుంది. తీరా ఈ చదువు అయింది, పెళ్లి చేసిన తర్వాత ఆ పనులు ఏవి రావు, ఈ నేర్చుకున్నది ఎందుకు ఉపయోగపడదు. ఈ పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలు, చదువుకుంటున్న ఆడపిల్లల పేరెంట్స్ ఆలోచించండి దీనికోసం. అవునండి, ఎంతమంది పిల్లలు జయ వంట వచ్చామని అడుగుతుంటా. నేనేంటేదో పెళ్లి చూపులాగా వంట అది వచ్చామా నీకు అని అడిగితే ఏవో 2-3 కర్రీస్ చేయటం వచ్చాయండి, ఫ్రైస్, ఫ్రైడ్ రైస్ వచ్చా ఒక పాపకి. అన్నం వండటం రాదు దానికి, అన్నం రాదండి, 2 గ్లాసెస్ పోయాలా ఆంటీ అంటే ఏం చెప్పాలి దానికి నేను? వాళ్ళ అమ్మాయి చెప్పుకోవాలి ఏదో ఒకటి, చిన్నపిల్లకి పాపం ఉసూరు అనిపిస్తుంది జయ. అవును, ఆ పిల్లల పట్ల జాలి పడాలా? ఇంత ముందుకెళ్ళినా కూడా ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డము, వాళ్ళ సొంత ఐడియాలజీ, సొంత పని సమర్థవంతంగా వాళ్ళు చేసుకోలేకపోయే దుస్థితిలోనే ఇంకా ఉన్నారని బాధగా ఉంటుంది. పోనీ నువ్వు ఇంట్లో ఉండవు, నువ్వు ఇంట్లో అన్ని రకాల వ్యవహారాలు చేసుకో, పిల్లల్ని చక్కగా చదివించుకో. అది కూడా చేయటల్లా, కొన్ని వ్యవహారాలు చేస్తారు కొంతమంది, చదివించుకునే దానికి రారు.
డెసిషన్ మేకింగ్ ఇంకా ఎప్పుడు ఆడవాళ్ళ చేతులకు పూర్తిగా రాదు కూడా. కొన్ని ఇళ్లలోనే కుదురుతుంది, మగవాళ్ళే డెసిషన్ మేకింగ్, ఉద్యోగం మానేయాలా చేయాలా వద్దా అని. ఇప్పుడు అలాగ అందరూ అలా లేరు, కొంతమంది అట్లా కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళదే ప్రాజెక్టులు. ఇంకో కొన్ని చోట్ల ఉంది అమ్మాయి ఏం ఉద్యోగం చేయాలో భర్తలే డిసైడ్ చేసేవాళ్ళు కొంతమంది. రమ గారు చెప్పచ్చో చెప్పకూడదు కానీ కొంతమంది యాంకర్స్ని చూస్తూ ఉంటాను కదా నేను, మా హస్బెండ్ ఈ ప్రోగ్రామ్ చేయొద్దన్నారండి, మా హస్బెండ్ అది చేయొద్దన్నారు, ఆ కాన్సెప్ట్కి నన్ను నో అన్నారు అని చెప్తారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నీ ఉద్యోగం నీకు పేరు వస్తుంది, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు డిసైడ్ చేసుకో, హస్బెండ్ వద్దంటవేంటి అనిపిస్తుంది మనసులో. ఏం చెప్పలేక నవ్వి వదిలేస్తూ ఉంటా. అలా ఉన్నాం మీడియాలో కూడా. మీడియా అంటే పబ్లిక్ కదండి, దీంట్లోకి వచ్చి నువ్వు ఉద్యోగం చేస్తూ కూడా హస్బెండ్ డిసిషన్ అని చెప్తుంటారు రమగారు. అంటే ఒకటి ఉందిలే జయ, ఇందులో నేను పూర్తిగా నమ్మట్లేదు దీన్ని. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకే ఇష్టం లేదనుకో, మా ఆయన ఒప్పుకోలేదని చెప్తారు. ఆయన మీద తోసేస్తారా? నువ్వు వెళ్ళే వాళ్ళు ఆయన ఏంటో ఆయన ఉద్దేశం అడగ, వాళ్ళు ఏదైనా కావాలనుకున్నా మా ఆయన కావాలన్నారని చెప్తారు. చాలా మంది చెప్తారు, ఇది ఒక కామన్ రూల్. ఓకే ఓకే, అయితే అయ్యుండొచ్చు, మేబీ అయ్యుండొచ్చు, కానీ నేను చూస్తాను కదా నాకు తెలిసిన ప్రపంచంలో అయితే ప్రాక్టికల్ గా చూస్తాను నేను ఎక్కువగా. తనకి ఇష్టం లేకపోయినా, ఇష్టం లేకపోయినా అమ్మాయి ప్రాజెక్టులు కూడా ఆఖరికి వర్క్, ఇది కూడా కల్చర్ లో కూడా ఈ అమ్మాయికి ఏదో ఒక రకం పనులు ఇష్టం, అది ఇష్టం చేయగలుగుతుంది. హస్బెండ్ అక్కడ చాలా పనికి పోతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నావు నువ్వు, అందులో వద్దు నేను ఇంకొక దాంట్లో మారుతాను, ప్రాజెక్టులు మార్పిచ్చేసే వాళ్ళు కూడా కనపడుతున్నారు. బాగుంది. ఇవన్నీ ఎలా ఉన్నా అమ్మా, మీరేం చదువుకుంటున్నారో దాని మీద మీరు ఇష్టంతో ప్యాషన్తో ఆసక్తితో చాలా పోటీ ఇచ్చి చదువుతుంటే టైం పెట్టి దానికి విలువ ఇవ్వండమ్మా. కాదు రమ్మ గారు, ఎంత టైం పెట్టాలి కదా దానికి, టైం పెట్టారు పైగా ఆ ఇచ్చిన విలువ మీకు ఇచ్చుకుంటున్నట్టు, మీ జీవితానికి మీ సమయానికి మీ అమ్మా నాన్నలు మీ మీద పెట్టిన నమ్మకానికి ఇస్తున్న విలువ. ఇలా వివాహం అవ్వగానే మగవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోదాం అనుకోవద్దు. రమగారు ఫైనాన్షియల్ గా కొంచెం బాగా వెల్ సెటిల్ గా ఉన్న పిల్లలు చేస్తున్నారా ఇట్లా, లేకపోతే అందరూ ఉన్నారంటున్నారా? అందరూ చేస్తారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, బీడీఎస్లు అవి చేసి చక్కగా డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు, నాకు వాళ్ళు కూడా కొంతమంది తెలుసు కదా, ప్రాక్టీస్ లేవు, ఏం చేయరు వాళ్ళు, ఇంట్లో అలా ఖాళీగా ఉంటారు, పిల్లల్ని పెంచుకుంటారు, కనీసం ఆ వైద్యం ఇంట్లో కూడా పనికిరాదు. మీ సీటు ఇంకొకరు చదువుకునే వాళ్ళు కదా, నీడీ పీపుల్కి ఉండేది కదా, ఉండేది కదా, ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు కావాలంటే నేను అబద్ధం చెప్పట్లేదు జయ, నేను ఇది చూసే చెప్తున్నా నాకు ఎంత బాధగా ఉంటుందో. డాక్టర్లు ప్రాక్టీస్ చేయకుండా ఖాళీగా ఉన్నారు, ఫ్యాషనబుల్గా ఉన్నారు, అలాంటి చాలా కష్టంగా ఉంటుంది నాకు. అవును అవును, ఎంత అవసరం ఉంది సమాజానికి వీళ్ళది, ఎంతో కొంత చెయ్యొచ్చు కదా, డబ్బులు ఉన్నాయని చదివేసుకుని మానేస్తారా? మీ టైంకి మీకు మీరేం విలువ ఇచ్చుకున్నారో చెప్పండి నాకు, అంతే కదా, సమాజానికి విలువ పక్క పెడదాం, మీకు మీరేం విలువ ఇచ్చుకున్నారు? ఎంసెట్టో ఇంకో సెట్టో నీటో రాసి దానికి ఎంత చదువు ఉంటారమ్మా, అమ్మో ఎంత కష్టపడ్డారు, మీ కష్టానికి తగిన విలువ మీరే ఇవ్వరా? మీకు ఇంకొకళ్ళు విలువ ఎలా ఇస్తారో చెప్పండి. కరెక్ట్, అవునా కాదా? దాని మీద ఆలోచించండి, మగపిల్లలు ప్రధానంగా దీని మీద ఆలోచించాలి, అమ్మాయి ఇంత కష్టపడి చదువుకుంది దానికి తగింది చేద్దాం. అసలు మామూలు పిల్లలు కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలని చూస్తున్నారు జయ, ఇవాళ రేపు ఈ అంత చదువుకున్న వాళ్ళు ఎందుకు వెనకున్నారు, పోనీ అవేం చెయ్యము, ఇంట్లో ఉండి చేసేదైనా ఏదైనా చెయ్యండి. అంటే ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఆయన ఎట్లాగో సంపాదిస్తున్నాడు కదా, నేను వెళ్ళి బయటకు సంపాదించాల్సిన అవసరం లేదు, పిల్లలకి ఇంటికి నేను ఉండాలి, ఉండు అని అనే ఒక కాన్సెప్ట్ ఉంది. తప్పకుండా ఉండు, ఉండు, ఇంటికైనా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని చదువుని. ఎస్, ఇది వ్యాలిడ్ పాయింట్. నువ్వు అలా పాయింట్ ఉండదలుచుకున్నావు, నీకు ఎవరు పెద్దవాళ్ళు లేరు, పిల్లల్ని చూసేవాళ్ళు లేరు, డే కేర్లో పెట్టడం నీకు ఇష్టం లేదు, వెల్ ఆఫ్గా ఉన్నావు, అతను చక్కగా సంపాదిస్తాడు, నువ్వు హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు, నీకు ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంది, నీ చదువుని నీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయినా కూడా వాడుకో, వాళ్ళని ట్యూషన్కి ఇంకో చోటకి దింపకు కనీసం. ఎస్, ఆ పనైనా కనీసం అదైనా చేయండి, మీకు మీరు విలువించుకోండి, అప్పుడే సమాజం మీకు ఒక విలువిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీకు సమాజం చాలా విలువిస్తుంది నాకు అని భావిస్తే అది మీకు సరిపడేది కాదని తెలుసుకోండి. ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. అవునండి, ఇలా పోని ప్రొఫెషనల్ స్టడీస్ కాదు, ఏదో సింపుల్గా ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకొచ్చారు పిల్లలు, పెద్దగా పోరాడి చదవలేదు, అదైనా ఎందుకు ఊరికే పోవాలి కదూ, ఊరికే ఎందుకు పోవాలి? ముగ్గురు నలుగురు పిల్లలకి ఏదైనా చెప్పచ్చు కదా కనీసం. అవును, మీకు కూడా బుద్ధి వికాసం పెరుగుతుంది,
సీరియల్స్ యూట్యూబ్లో పడి కొట్టుకుపోకండా. ఎస్, అంతే కదా. కరెక్ట్ రమ్మగారు, ఆలోచించండి అమ్మా, మీకు మీరు విలువ ఇచ్చుకోవటం ఎలా అనేది. బంగార పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి. ఆ పళ్ళం కింద ఉంటే ఏం కనపడదు, ఇట్లా పైకి ఉంటే దాని బ్యూటీ కనపడుతుంది. పైకి ఉండండి, కింద అయిపోవద్దు. ఏం చెప్పారు రమ్మగారు, సూపర్ సూపర్. నమస్తే.